సింహం ఇంకా కుందేలు ఇది ఒకప్పటి కథ అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి ఆ సమయంలో అడవిలోకి సింహం వచ్చింది ఆ సింహం చాలా భయంకరంగా ఉండేది అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒక జంతువుని తినేసేది దీంతో భయపడిన మిగతా జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి అవన్నీ కలిసి సింహాన్ని కలవడానికి వెళ్ళాయి అడవిలోని జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి ఏం నిర్ణయం తీసుకున్నారో రోజు మాలోని ఒక జంతువు మీకు ఆహారంగా మీ దగ్గరికే వచ్చేస్తాము మీరు ఇంకా వేటాడాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు అవునా అలాగా అయినా నేను మీ మాటలు ఎలా నమ్మాలి మహారాజా ఇలా మీరు రోజు ఒక జంతువును తింటూ ఉంటే అడవి అంతా ఖాళీ అయిపోతుంది మీకు తినడానికి కూడా ఏమీ ఉండదు ఇలా జంతువులు మాటలన్నీ విని సింహం ఇలా అంది అలాగే ఇక ఆ విధంగా ఒక్కొక్క జంతువు రోజు సింహానికి ఆహారంగా వెళ్ళేవి ఇక కుందేలు వంతు రానే వచ్చింది అది ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తింది ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు నిన్ను తిట్టే మాత్రం నా ఆకలి తీరుతుందా ఏంటి మహారాజా నాతో వేరే జంతువు కూడా వచ్చింది కానీ మరేంటి మహారాజా దారిలో మరో సింహం కూడా కనపడింది ఇక అది దాన్ని తినేసింది ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఈ అడవిలో నేను తప్ప మరో సింహం ఉందా దానికి ఎంత ధైర్యం నా ఆహారాన్ని పట్టుకోవాలని చూస్తుందా అది దాన్ని బతకనివ్వను ఎక్కడుందా సింహం పద నాకు ఇప్పుడే చూపించు పద పదండి మహారాజా నేను మీకు దాన్ని చూపిస్తాను కుందేలు ఆ సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకుని వచ్చింది మహారాజా అది బావిలోనే దాక్కుంటూ ఉంది సింహం బావిలోకి తొంగి చూసింది నీళ్ళలో దాని యొక్క ప్రతిబింబం కనిపించింది ఇంకేముంది లోపలుండే సింహాన్ని చంపడానికి ఈ సింహం లోపలికి దూకింది దూకితే ఇంకేముంది అది అలా పైకి రాలేక చనిపోయింది అతి చిన్నదైన కుందేలు దాని యొక్క తెలివితో దాని ప్రాణాలే కాకుండా మొత్తం అడవిలో ఉండే జీవుల అన్నిటి ప్రాణాలని కూడా అది కాపాడింది దీంతో మిగతా జీవులన్నీ కుందేలుకి మంచి గౌరవాన్ని ఇచ్చాయి అన్ని జంతువులు సంతోషంగా జీవించసాగాయి If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!